హైదరాబాద్ సిటీ. దీన్ని కాపాడడానికి రామ్ పరశురామ్ ఎస్పి పరశురామ్. అది ఎస్పీ డ్రెస్ కాదు, ఎస్ఐ అయినా సిఐ అయినా ఎస్పీ అయినా డిఎస్పీ అయినా పోలీస్ పోలీస్ పోలీసే రాయ్. నువ్వు వేసుకుంటే కానిస్టేబుల్ డ్రెస్ దొరికే వరకు బొక్కలు వేసి బొక్కులు చెప్తారు. అయినా ఈ డ్రెస్ వేసి తింటే ఏమనుకుంటున్నారు నువ్వు? గంట గద్ది 50 రూపాయలు రాయ్. అరగంట చాలురా వారానికి సరిపడా సంపాదించడానికి. పట్టుకుందామంటే హెల్మెట్ పెట్టుకున్నోడు కనబడ్డు, త్రిబుల్స్ ఎక్కినోడు కనబడ్డు. వాట్ ఇస్ దిస్? కమాన్ కమాన్ ఫాస్ట్ స్టాప్ అస్ దే స్టాప్ సార్. సార్ నా దగ్గర అన్ని ఉన్నాయి సార్. సీబుక్ ఉంది, లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది. కట్ట 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 కట్ట, నువ్వు చెప్పేది నేను విన్ను. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. టెన్నిస్ ఎంత మంది ఆడతారా? ఇద్దరు. చెస్ ఇద్దరు. సూర్యచంద్రులు ఎంత మంది? ఇద్దరు. సంసారంలో ఎంత మంది ఉంటారు? ఇద్దరు. వాళ్లకు? ఇద్దరు. మేమిద్దరం సార్, మాకిద్దరు. బండికి ఎన్ని టైర్లు ఉండాలరా? రెండు. బైక్ మీద ఎంత మంది ఉండాలరా? ఇద్దరు. రెండో వాడేడ్రా? కమాన్ 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 స్పీక్ అవుట్ అయితే. కమాన్ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ కమాన్ స్పీక్. దిగు దిగు. కత్తులు కట్టాలి ఎవరున్నాయా? లేవు సార్. రాయ్, నువ్వు లేవు అని చెప్తే నమ్మడానికి నేను అద్దె బట్టలు వేసుకున్న పోలీస్ అనుకున్నావా? పోలీస్ ట్రాఫిక్ పోలీస్ నేనే మొత్తం వెతుకుతా. వెతుకోండి. ఏమి లేవు, వెళ్ళిపో. ఇది నేను ముందే చెప్పాను కదా సార్. నువ్వు ఇంకా ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నీ మీద ఫైన్ రాయాల్సి వస్తుంది. పో, వెళ్ళిపో. పీపీ తెప్పించుకోండి. యాభై నీకు, 450 నాకు. గంటకి 500. పాత బట్టలు ఉతికి ఆరేసి ఇత్తి చేస్తేనే 10 రూపాయలు రావట్లేదు. ఇంకో గంట ఉండొచ్చుగా. రాయ్, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆరాటపడే మగాడు బాగుపడ్డట్టు చరిత్రలు లేవు. రామ్ అతిగా ఆశపడడు, పర్సు కనబడితే వదలడు. బాబాయ్, ఎన్ని కంపెనీలే అమ్మా వెంకటరత్న మాయా. ఓకే సార్, జస్ట్ ఎ మినిట్. Yes, what can I do for you? Yeah, very fine. ఎవరు కావాలి సార్? మా అయ్య, మా అంకుల్. అదే, ఆయనకో పేరుంటుందిగా. వెంకటరత్నం, ఈ కంపెనీ అన్నిటికి ఓనరు. ఆయన్ని కలవాలంటే ముందు మీరు ఇంకొకరిని కలవాలి. ఆడేవడో వీడే. నువ్వెవడ్రా? నంద. కైలాసంలో శివుణ్ణి కలవాలంటే ముందు నందిని కలవాలి, అలాగే ఇక్కడ మా బావని కలవాలంటే ముందు నందాన్ని కలవాలి. బావా? యా, హిజ్ వైఫ్ మై సిస్టర్. నీ ఓడని చూస్తుంటారా అనిపించట్లేదు నాకు. వెళ్ళి మాయ చెప్పు, కృష్ణలంక నుంచి బుల్లా బేగరాబాయ్ చందు వచ్చాడని. కుదరదు. యా, లోపల కాన్ఫరెన్స్ లో ఉన్నారండి. నేను వచ్చానే తెలిసిందనుకో, స్నానం చేస్తున్న మధ్యలో వచ్చేస్తాడు తెలుసా? అయితే రేపు ఇంటికి వెళ్ళి స్నానం చేసినప్పుడు కలవండి. చాలా ఓవర్ అవుతున్నారు. కేకే, ఆగండి. లిస్ట్ లో ఉన్నారా లేదో చూడాలి కదా. చూడతారుగా. మీరు స్టాఫా? కాదు. అప్పిచ్చిన వాళ్ళ? బిచ్చగాళ్ళ? ఎవరో విజిటర్సా? కాదు. కనీసం ఫ్రెండ్సా? ఫ్రెండ్ కొడుకుని. ఓహో, ఫ్రెండ్స్ కాదు కదా. కాదు. అయితే నన్ను ఎందుకు అడుగుతారు? మీరు డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. చా, అబ్బా చాలా తెలివినోడరా నువ్వు. ఆ విషయం మా బావకు తెలిసే ఈ పని నాకు అప్ప చెప్పాడు. ఇదిగో, మీరు స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి వెళ్ళారనుకోండి, అక్కడ కాన్ఫరెన్స్ హాల్ వస్తుంది. తల తీసుకుని లోపలికి వెళ్ళిపోండి. ఇదిగో పైపోతా పెట్టుకోండి, బావ ఫీల్ అవుతాడు. మొత్తం సంగతి బావ అడగమలేదు, అయినా మనం అడిగేసాం. ఎవరు నువ్వు? రామ్ పరశురామ్. నువ్వు రామ్ అయితే నేను నంద, మా బావ పియే నంద. అయితే ఆవిడకి కొంచెం ఎక్కువైంది అనుకుంటా. ఎంత కావాలో అంతే తీసుకో. ఏంటి తెగ చూస్తున్నావు? బీటింగా? బీటింగ్ ఎందుకు? తన నా మేనకోడలే కదా. మేనకోడరా? మేనకోడలు అయితే వెళ్ళి మాట్లాడచ్చు కదా. మాట్లాడచ్చు, కానీ తను తను కాకపోతే కొడుతుంది నన్ను. మడతారు తంగాలి. మొత్తం ఇప్పి చెప్పు. మొత్తం ఇప్పాలా? యా. ఓ సింతేనా, ఓ పని చెయ్యి. ఏం చేయను? గెటప్ మార్చు. అదేలా? ఇలా. ఇప్పుడు గుర్తుపట్టదా? ఖచ్చితంగా గుర్తుపడుతుంది. నీ ఒంటి మీద ఉన్న గొలుసు ఉంగరాలు చూస్తే ఎవరైనా గుర్తుపడతారు. కరెక్టే, నా ఒంటి మీద బంగారం బాగా ఆనేస్తాను. ఇవన్నీ నీ దగ్గరే ఉంచా. ఓకే, ఎలాగో నీకు పాత సినిమాలు చూసి అలవాటు ఉందా? బాగా చూస్తానా. పాత సినిమాలో విలన్ గుర్తుపట్టకుండా హీరో మూతి మీద మీసము బుగ్గని చుక్కో పెట్టుకుంటాడు. నీ మరదలు కూడా గుర్తుపట్టుకుని ఉండాలంటే నువ్వేదో వచ్చా. నాకు మేసాలు ఉన్నాయి కదా. అయితే చుక్కెట్టుకో. ఏయ్, నేను మారిపోయానా? ఎవరండి మీరు? నేను. నేనంటే
ఈ బట్టలు బంగారం అన్ని మీకు ఇచ్చాను కదండి. అవి ఇచ్చింది నువ్వు కాదు, ఒక మంచి మనిషి మహానుభావుడు. సారీ ఎక్స్క్యూజ్ మీ. ఏమండి ఇప్పుడు చూడండి. అసలు గుర్తుపట్టలేదు తెలుసా? నేను వెళ్ళొచ్చా? ఇంత చేసినందుకు నాకంటమ్మా. పర్సులో 5,000 ఉన్నాయి, 200 తీసేసుక. మీదెంత మంచి మనసు అండి. నేను వెళ్ళా. మీదే ఆలస్యం. అయితే ఫాస్ట్కి వెళ్ళిపోతానే. రామ్ పర్సురా. ఏయ్ ఇలారా, ఏ నా చుట్టూ తిరుగుతున్నావు? వావ్, నన్ను గుర్తుపట్టేశావా శ్వేత? అమ్మా శ్వేత ఏంట్రా? సోనాలి. సోనాలి అయ్యే బాబోయ్, శ్వేత సోనాలి ఏంటి ఒకేలా ఉన్నారు? అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకోవాలి. సోనాలి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? సోనాలి ఎవరు మావయ్య? అంటే నువ్వు శ్వేతవా? అవును. నాకేం అర్థం కావట్లా. మావయ్య నువ్వు సోనాలిని చూసావా? అంటే నీకు సోనాలి తెలుసా? నాకు ఒక్కదానికి తెలుసు, నాన్న కూడా తెలీదు. కానీ శ్వేత అసలు ఎవరి సోనాలి? ఎందుకు అచ్చం నీలా ఉంది? అదంతా ఒక పెద్ద స్టోరీ మావయ్య. నాకు కూడా చెప్పవా ప్లీజ్? నేను సోనాలి అక్క చెల్లెళ్ళం. కానీ మా అక్కకు నువ్వు ఒక్కతవే కదా. కానీ మా నాన్నకి ఇద్దరు భార్యలు. ఓ వర్షం కురిసిన రాత్రి ముంబైలో నాన్న పిన్ని అలా పిన్నికి సోనాలి పుట్టింది. అమ్మ బావా, ఇన్నాళ్ళు ఈ రహస్యం నాలోనే దాచుకున్నాను, ఇవాళ నీకు చెప్పాను. ఎవరికి చెప్పావుగా? చెప్పను. నాన్నకు కూడా చెప్పావుగా? ఆయనకి తెలుసుగా. ఆయన చెప్పుకు. చెప్తే అది రహస్యం ఎలాగవుద్ది? తింగరది. పొద్దక్క ఆ కన్నీళ్ళు ఆపేసుకో. కష్టంరా. అవునక్క, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. ఆపుకోలేకపోతే ఏడ్సి. నువ్వు వెళ్ళి బావని భోజనానికి పిలుచుకుంట్రా. అలాగే. త్యాగశీలు అక్క, నువ్వు త్యాగశీలువే. పాపం నేను ఉల్లిపాయలకు వస్తేనే తట్టుకోలేకపోతున్నాడు, ఎలా బతుకుతాడో ఏంటో. డబ్బు నేను పంపిస్తాను, నువ్వు ముంబైలోనే ఉండు. అస్తమాన్ ఇలా ఫోన్ చేయకు. బావా నువ్వెవరితో మాట్లాడుతున్నావో నాకు తెలుసులే. తెలిస్తే ఏం చేస్తావురా? అంటే తెగించేసేవన్నమాట. ఏంటి? అక్క భోజనానికి రమ్మని పిలిచింది. వేధవు వేషం నువ్వు. బట్టలేసుకుంచావు ఇడియట్. శ్వేత అది ఇలా ఇవ్వా. ఏది మాయ? ఆనపకాయ కూర. ఓ సరికాయ కూర. ఓహో దీనికి కూడా రెండు పేర్లున్నాయా? అది కాదు బావా, మన శ్వేత బయట పేరు మార్చుకుంది. పేరేంటో తెలుసా? సోనాలి బింది. ఆనపకాయలాగా శ్వేత, సొరకాయలాగా సోనాలి అన్నమాట. బావా నీకు విషయం చెప్తే షాక్ అయిపోతావు. మన శ్వేత సిగరెట్లు కాల్చేస్తాను తెలుసా? నన్ను అగ్గిపెట్టి కూడా అడిగింది. నువ్వు ఇచ్చా? ఇచ్చాను. అంటే నువ్వు సిగరెట్ కాలుస్తున్నావు అన్నమాట? అది కాదు బావా, నాకు అసలు. ఇదిగో అది నా కూతురు, నా ప్రాణం, నా బంగారం. దాని గురించి బ్యాడ్ పబ్లిసిటీ ఇవ్వడం గాని ఏడిపించడం గాని చేస్తే చంపేస్తా. ఏంటి తిను. నువ్వు మధ్యాహ్నం నాకు కనిపించలా? నీ పేరు సోనాలి అని చెప్పలా? నన్ను అగ్గిపెట్టి అడగలా? డాడీకి చెప్పను. వద్దు చెప్తా. నమస్తే సార్. నమస్తే. ఏంటిది? ఇన్విటేషన్. భోజనాల టైం చెప్తే సరిపోద్ది. ఇది ఆ టైప్ ఇన్విటేషన్ కాదు, ఫంక్షన్. ఇటువంటి వాటికి మేము రాంగా? అందుకే మిమ్మల్ని విలువట్లేగా. కేవీఆర్ గారికి ఇవ్వండి. మీరు కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నారు మీకే తెలియకుండా. జనరల్ గా తక్కువ మాట్లాడతాను, నీలాంటి వాళ్ళు తగిలితే తప్ప. హలో, ఇది కూడా సార్కి ఇవ్వండి. నేను ఇస్తానులే, మీరు వెళ్ళండి. అది ఇస్తే అని మమ్మల్ని పిలుస్తారు, అప్పటిదాకా మేము ఇక్కడ వెయిట్ చేస్తాం. ఇతను ఏ టైపో అర్థం కావట్లా. బావా ఎంట్రా, నాతో ఏమైనా పనుందా? బొక్కతో వస్తున్నావు. నీతో పని ఉంటే నేను ఎందుకు అడుగుతాను? అక్కడ అడుగుతాను గానీ. వాళ్ళు ఎవళ్ళో వచ్చారు, ఇది నీకు ఇమ్మన్నారు. ఏంటిది? చూడాడు ఉన్నాడు, వెళ్ళిపోయాడా? నేను వెళ్ళిపోమన్నాను, వాళ్ళే ఉంటానన్నారు. వాళ్ళు చెప్పారు వాళ్ళు లేట్ చేస్తే నువ్వు పిలుస్తావని. రండి. నమస్తే సార్. నువ్వు గుర్తుపట్టలేదా సార్? సార్ నేనే సార్,
ఆరు సంవత్సరాల క్రితం మీ ఆఫీస్లో 25,000 దొంగతనం చేసిన భయం సార్. ఆ రోజు మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు సార్. ఆఫీస్లో అడ్వాన్స్ అడిగి ఇవ్వలేదు. మిమ్మల్ని అడిగే ధైర్యం నాకు లేదు. అందుకే దొంగతనం చేశాను. కానీ మా అమ్మని బతికించుకోలేకపోయాను సార్. నా మొహం మీకు చూపించలేక ఈ ఊరేది దూరంగా పారిపోయిన నేను ఆ డబ్బుతో మీ పేరు మీద వ్యాపారం చేశాను సార్. బాగా సంపాదించాను సార్. ఇవాళ మా అమ్మ పుట్టినరోజు సార్. అందుకే మీ పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ ఓపెన్ చేసి వికలాంగుల సైకిల్ దానం చేయాలని ఈ ఫంక్షన్ ఏర్పాటు చేశాను సార్. మీరు తప్పకుండా రావాలి సార్. నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ నాకు స్టేజ్లు స్పీచ్లు నచ్చవయ్యా. మనం చేస్తుంది మంచి పని సార్. టీవీ వాళ్ళు పత్రిక వాళ్ళు అందరూ వస్తున్నారు సార్. ఈ దెబ్బతో మీ పేరు ఆంధ్రప్రదేశ్ అంతా మారుమవుతుంది సార్. నాకు కావాల్సింది కూడా అదే సార్. ఓకే నేను వస్తాను. థ్యాంక్ యూ.